next song is a beautiful song. You're listening to Radio Mirchi 98.3 FM. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక 10 మినిట్స్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అవుట్ సైడ్ వాటర్ ఇస్ నాట్ అలౌడ్. దయచేసి మీరు బాటిల్ లోపల పెట్టండి. సారీ సార్. హలో సార్, నేను ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పా అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని. అయినా మీరు బిస్కెట్స్ తింటున్నారు. ఐఎమ్ సారీ. మీరు ఇలా చేయడం వల్ల మా జాబ్స్కి ప్రాబ్లం అవుతుంది. మా సార్ చూస్తే ఒప్పుకోరు. సారీ అండి, ఏదో ఆకలి అనిపించి తిన్నాను. సార్ ఆకలి అనిపిస్తే ఆర్డర్ చెప్పండి, నేను తీసుకొస్తాను. నేనున్నది అందుకు కదా. అంటే నా దగ్గర కాఫీ వరకే డబ్బులు ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి, నేను ఆర్డర్ చెప్తాను. 10 నిమిషాలా? 10 నిమిషాలు 10 నిమిషాలని ఆల్రెడీ 2 గంటలు దాటింది సార్. అయినా మీరు బిస్కెట్స్ తింటూ టైం పాస్ చేస్తున్నారు. మీకు అంతగా టైం పాస్ చేయాలనిపిస్తే పక్కనే పార్క్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడ బిస్కెట్స్ తింటారో బజ్జీలే తింటారో మీ ఇష్టం. అలా కాదు, ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి రాగానే ఆర్డర్ ఇచ్చేస్తాను. అమ్మాయా? వెనకటికి నీలాంటోడే, తాగడానికి గంజి గత లేదు కానీ రేంజ్ కోసం బెంజ్ కావాలన్నాడంట. ఫుడ్ ఆర్డర్ చేయడానికి డబ్బులు లేవు కానీ ఒక కాఫీతో అమ్మాయిని పడేద్దామనే. ఏం చిల్లర్ లవ్లో ఏమో. ఏం మాట్లాడావు మళ్ళీ? ఎవరితో చిల్లర్ లవ్? ఏం మాట్లాడుతున్నావు? హాయ్ మహేష్. హాయ్ అండి, టేక్ యువర్ సీట్. వన్ మినిట్, ఆర్డర్ చెప్పండి. ఏం కావాలో? స్టార్టర్స్, అల్మాస్ కావ్యర్, ఎస్ప్రెస్సో, అమెరికానో, క్యాప్చినో, లాటీ, హాట్ చాక్లెట్, టోస్టెడ్ ఆల్మండ్, అమెరికన్ చీజ్ కేక్, అల్మాస్ కావ్యర్, ఎస్ప్రెస్సో, అమెరికనో, క్యాప్చినో, లాటీ, హాట్ చాక్లెట్, టోస్టెడ్ ఆల్మండ్, అమెరికన్ చీజ్ కేక్, హాట్ మిల్క్ పీచ్, చాక్లెట్ హజల్నట్, అఫ్గాటో, హాట్ మిల్క్ పీచ్, లాటీ, హాట్ చాక్లెట్, చీజ్ కేక్, హాట్ మిల్క్ పీచ్, చాక్లెట్ హజల్నట్, అఫ్గాటో. ఐ థింక్ ఏంటో ఈరోజు వేటి మీద ఇంట్రెస్ట్ వెళ్ళట్లేదు. కాఫీ ఓకే. షిట్. టూ ఫిల్టర్ కాఫీ వినపడిందిగా. టూ ఫిల్టర్ కాఫీ స్ట్రాంగ్. తీసుకొస్తా స్ట్రాంగ్. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి.
వన్ సెకండ్. ఓకే వెళ్ళండి. వచ్చిన పని కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వద్దు. ఆర్ యు ఓకే కవి గారు? యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. రెగ్యులర్ ఆఫీస్ టెన్షన్స్, సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కంగ్రాచులేషన్స్ మహేష్ గారు, యు గాట్ సెలెక్టెడ్ ఫర్ హెచ్ఆర్ రౌండ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ రౌండ్ అమౌంట్ 1 lakh క్లియర్ చేస్తే రిమైనింగ్ 2 lakhs ఫైనల్ రౌండ్ అయ్యాక ఇవ్వచ్చు. అంటే అది కవ్య గారు. చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? ప్రజెంట్ నా దగ్గర 1 lakh లేవు. 30,000 అయితే సెట్ అవుతాయి, అది కూడా ఎల్లుండి. సో ప్లీజ్. వాట్, ఆర్ యూ జోకింగ్? మేడం చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తేనే కదా మేము ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఇంత దూరం వచ్చాక ఇలా మాట్లాడతారేంటి? దిస్ ఇస్ నాట్ ఫేర్ మహేష్. కరెక్టే అండి, కానీ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు. ప్రజెంట్ అయితే ఈ 30,000 తీసుకోండి, కొంచెం టైం ఇస్తే ఫైనల్ రౌండ్ లోపు మొత్తం క్లియర్ చేసేస్తాను. సీ మిస్టర్ మహేష్, ఇది బ్యాక్ డోర్ జాబ్, కిరాణా షాప్ కాదు. వీటిలో బ్యాలెన్స్ పెట్టకూడదు. మా టెక్నికల్ ప్యానెల్ని మేనేజ్ చేయడం అంటే ఎంత కష్టమవుతుంది తెలుసా? ఇన్కేస్ మీ వల్ల కాకపోతే మాకు ముందే చెప్పాల్సింది కదా. ఇక్కడ దాకా తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఈరోజు నువ్వు డబ్బులు ఇస్తానన్నావనే కదా మేడం నన్ను ఇక్కడికి పంపారు. ఇప్పుడు తనకు నేను ఏమని సమాధానం చెప్పాలి? పుట్టిన దగ్గర నుండి పేదరికంలో పెరగడం వల్ల పెద్ద పెద్ద స్కూల్స్లో కానీ కార్పొరేట్ కాలేజెస్లో కానీ చదవలేకపోయా. ఎంతో కష్టపడి డిస్టింక్షన్లో పాస్ అయితే ఆ మెరిట్తో జాబ్ సంపాదించుకోవచ్చు అనుకున్నా. కానీ ఇలా జాబ్ కొనుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం. సరే అది కాదని మీరు చెప్పినంత డబ్బులు ఇచ్చి జాబ్ కొనుక్కుందామంటే నా స్తోమత సరిపోవట్లేదు. నా కుటుంబం నా జాబ్ మీదే ఆధారపడింది మేడం. ఇదంతా నేను మీకు ఫోన్లో చెప్పచ్చు, కానీ మీరు ఎలా తీసుకుంటారో తెలియక ఇక్కడికి వచ్చాక నా బాధ చెప్పుకుందాం అనుకున్నాను అంతే. అలా ఎలా అనుకుంటావు మహేష్? ఆర్ యు మ్యాడ్? నీ బాధలు చెప్తే కరిగిపోవడానికి ఇదేమైనా గవర్నమెంట్ ఆఫీసా? ప్రైవేట్ సెక్టర్, దట్ టు బ్యాక్ ఎండ్ జాబ్. నీ దాకా జాబ్ రావడానికి మా మేడం ఎంత మేనేజ్ చేయాలో తెలుసా? అందుకు తగ్గ ఛార్జెస్ ఉంటాయి. మేం నిన్ను అర్థం చేసుకోవడం కాదు, నువ్వే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? నా చిన్నప్పుడు ఫ్రెండ్ నువ్వు క్లాస్మేట్స్ అంత నాకు చెప్తే సరే హెల్ప్ చేస్తానని మాటిచ్చా. మా మేడంకి నాకు క్లోజ్ రిలేషన్ ఉండడం వల్ల 5 lakhs ఇవ్వాల్సిన అమౌంట్కి 3 lakhs కే ఓకే చేయించా.
నీతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన కీర్తి సంధ్యాలను అడుగు, వాళ్ళెంత ఇచ్చారో తెలుసుకో. ఏంటి నవ్వుతున్నావు? నేను చెప్పిన దాంట్లో జోకేముంది? మీరు చెప్పిన కీర్తి సంధ్యాల గురించి నాకు తెలుసు. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఎంత సంపాదిస్తారో కూడా నాకు తెలుసు. వాళ్ళకి ఈ జాబ్ ఏ పర్పస్ కోసం కావాలో కూడా నాకు తెలుసు. అంటే నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు జస్ట్ టైంపాస్ కోసం జాబ్ అప్లై చేశారంటావా, లేదా డబ్బులు ఎక్కువైపోయి చేశారంటావా? అవును, వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయాయి కాబట్టి ఇదంతా చేస్తున్నారు. అందుకే మీరెంత అడిగితే అంత ఇచ్చారు. అయ్యో మహేష్, వాట్ ఈస్ దిస్ బిహేవియర్? అందరూ మనల్ని చూస్తున్నారు. జస్ట్ సిట్ డౌన్, అదర్వైజ్ ఐ విల్ గో. ఓకే, ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ. మ్యామ్, దిస్ ఇస్ యువర్ కాఫీ. థ్యాంక్ యూ సార్. యువర్ కాఫీ. ఓకే, థ్యాంక్ యూ. కాఫీ వచ్చింది, ఫస్ట్ తాగు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏం చెప్పాలనుకుంటున్నావు? అరే, అమ్మాయిలు అయ్యుండి డబ్బులు ఇచ్చి జాబ్ తెచ్చుకున్నారంటుంటే నువ్వు వాళ్ళనే తప్పు పడుతున్నావు. అసలేం నువ్వు నీ అవతారం చూసుకున్నావా? ఈ గెడ్డంతో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యావు, ఇదే గెడ్డంతో కెనలిస్ట్ని కలవడానికి వచ్చావు. గెడ్డం తీసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదు నీకు. మళ్ళీ ఎందుకు వెటుకారుపు నవ్వు? మేడం, నాకు గడ్డం తీసి ఇంటర్వ్యూకి రావాలన్న కామన్ సెన్స్ ఉంది, అదే గడ్డం తీసి మిమ్మల్ని కలవాలన్న రెస్పెక్టు ఉంది. కానీ తీయడానికే 100 రూపాయలు కావాలి. ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మేము 100 సార్లు ఆలోచిస్తాం. ఇందాకేమన్నారు? ఆ అమ్మాయిలు ఆ జాబ్ కోసం 5 లక్షలు ఖర్చు పెట్టారని చెప్పారు కదా. వాళ్ళకి 5 లక్షలు సంపాదించడం చాలా ఈజీ అండి, కానీ మాలాంటి వాళ్ళకి చాలా కష్టం తెలుసా? వాళ్ళ 5 ఏంటి, మీరు అడిగితే 10 లక్షలైనా ఇచ్చేస్తారు. సో నీ ఉద్దేశంలో అమ్మాయిలు ఎలా పడతా సంపాదిస్తున్నారని ఫిక్స్ అయిపోయావా? నేను అందరు అమ్మాయిలు ఇంక్లూడ్ చేసి మాట్లాడట్లేదు మేడం. మీరు ఎవరైతే జాబ్ కొన్నారని చెప్పారో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. జాబ్ కొన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే అని నువ్వెలా చెప్పగలవు? నేను చూస్తున్న ఈ సమాజంలో దాదాపు 100 అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. ఐఎమ్ సారీ టు సే, ఒక అమ్మాయి నడుం చూపించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే 1 లక్ష ఫాలోవర్స్. ఆ ఫాలోవర్స్ని చూసి బ్రాండ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ఓ స్టోరీ పెట్టినందుకో పోస్ట్ పెట్టినందుకో వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి 10,000 నుండి 1 లక్ష రూపాయలు ఆ బ్రాండ్ వాళ్ళు వాళ్ళకి పే చేస్తారు. మేడం, మీ శాలరీ ఎంత? 1 లాక్? 2 లాక్స్? 3 లాక్స్? పర్లేదు చెప్పండి. 1 లాక్. మీరు ఇంత చదువు చదువుకొని ఇంత మంచి పొజిషన్లో ఉండి కష్టపడి నెలకు 1 లక్ష సంపాదిస్తుంటే పెళ్లి చేసుకుని భర్తకు చూపించాల్సిన ఆడతనాన్ని బూతులు మాట్లాడుతూ పబ్లిక్గా అందరికీ చూపిస్తూ కష్టపడకుండా 1 లక్ష సంపాదిస్తున్నారు మేడం. ఇలా అందాలు చూపిస్తూ మిలియన్స్లో ఫాలోవర్స్ని సంపాదిస్తున్నారు. అలా అందాలు చూపించి మిలియన్ల ఫాలోవర్స్ వచ్చాక ఈ దిక్కుమాలిన ఛానల్ వాళ్ళు ఊరికే ఉంటారా? ఇంటర్వ్యూస్ అని చెప్పేసి వాళ్ళని ఇంకా ఫేమస్ చేస్తారు, దాంతో ఓవర్నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు. అలా సెలబ్రిటీ ట్యాగ్ తగిలించుకొని యూట్యూబ్ ఛానల్ పెడతారు. ఇంకేముంది, ఆ అందాలని చూడడానికి గ్రద్దల్లో వాళ్ళే సబ్స్క్రైబర్స్. వీళ్ళే కాదు మేడం, ఇలాంటి వాళ్ళు ఇంకొక రకం కూడా ఉన్నారు. ఎవరు? రాత్రి పెద్దాడితే బట్టలు లిప్పుకొని ఎంటర్టైన్ చేస్తూ డబ్బులు సంపాదించాలి చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకంటే లంజలే నయం, కనీసం కష్టపడి న్యాయంగానే సంపాదిస్తారు. మహేష్, కంట్రోల్. వాళ్ళు ఒళ్ళొమ్ముకొని గుట్టుగా సంపాదిస్తుంటే వీళ్ళు సోషల్ మీడియా వేదికగా బరితెగించి ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు అడిగిన 5 లక్షలు సంపాదించడం వాళ్ళకి పెద్ద కష్టమంటారా? వాళ్ళేమో దాచుకోవాల్సిన చూపిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు, మేమేమో కష్టాన్ని నమ్ముకొని కన్నీళ్ళు దాచుకున్నా మాకేమో ఉద్యోగాలు రావట్లేదు. సారీ మహేష్, ఇన్ని రోజులు బ్యాకెండ్లో జాబ్ ఇస్తూ కేవలం కమర్షియల్గా అందరినీ లీడ్ చేస్తున్నానే కానీ వాళ్ళ జాబ్ రావడానికి ఎంత కష్టపడుతున్నారో గుర్తించలేకపోయా. నువ్వు ఇస్తానన్న 30,000 కూడా ఏమొద్దు, నేను రేపు కాల్ చేస్తాను. హో, రేపు కాల్ చేసి నేను రిజెక్ట్ అయ్యాని చెప్తారు అంతే కదా? ఏ నీ బొంద, కూర్చో. అన్నీ నువ్వే ఊహించుకుంటావా? నేను అన్నది 30,000 కాదు, 3,000 కూడా లేకుండా నీకు జాబ్ ఇప్పిస్తా. నిజమా మేడం? నిజమే, ఎందుకంటే నీ మాటల్లో నాకు నిజాయితీ కనిపించింది. నువ్వు సమాజంపై చూపించే శ్రద్ధ నన్ను ఆలోచింపజేసింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక మధ్యతరగతి వాడిగా నీ కుటుంబం కోసం నువ్వు పడే తపన నాకు నచ్చింది. వారంలో కాల్ లెటర్ పంపిస్తా,
విల్ మీట్ యు ఇన్ ఆఫీస్. చాలా చాలా థ్యాంక్స్ మేడం. ఓయ్ ఏంటది, ముందు దండం పెట్టడం ఆపు, ఇవన్నీ ఏమొద్దు. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ, బిల్లు కట్టు. ఎంత చూడు, అందులో ఉంటుంది. ఇలా ఇవ్వండి, నేను పే చేస్తాను. నీ టైం బాగుంది గురు, నువ్వు తెచ్చుకున్న డబ్బులు మిగిలాయి. మ్యామ్ బిల్ దానికి స్కాన్ చేయండి, కొంచెం నా టిప్పు కూడా యాడ్ చేయండి. బిల్ వరకు ఫోన్పే చేస్తాను, నీ ఖర్చులకి చేత్తో ఇస్తాను. యాజ్ యువర్ విష్ మేడం. ఇది బిల్లు. ఓకే, ఖర్చులకి మేడం టిప్పు అన్నారు, తప్పమని కొట్టారు. నేను రాకముందు అతన్ని ఎంత అవమానించి మాట్లాడావో నేను చూశాను. ఫస్ట్ కస్టమర్స్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. పద మహేష్, నేను డ్రాప్ చేస్తాను. మేడం. అబ్బా, ముందు మేడం అన్నా ఆపవయ్యా, కాల్ మీ కావ్య, అదే నా కంఫర్ట్. సరే కావ్య గారు. ఓ సారీ, గారు వద్దు కదా. కావ్య, జాబ్ ఓకే కదా? ఇది కళా నిజమా? నిజమే. నీ కాల్ లెటర్తో పాటు లవ్ లెటర్ కూడా వస్తుంది, చూసుకో. ఏంటో, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది.